తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. సర్కార్ మారిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి ఫస్ట్ బడ్జెట్. సో అందరికీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒకవైపు. దెన్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా సీన్ మారిపోయింది. గత కొంతకాలంగా మాటల దాడి ఏ రకంగా ఉంటుందో మనం అందరం చూసాం. అండ్ నీళ్ల విషయంలో అయితే ఈ మధ్య కాలంలో ఎట్లాంటి ఫైట్ నడుస్తుందో కూడా చూసాం. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. అండ్ రేపు మాజీ సీఎం కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ రేపు అసెంబ్లీకి హాజరవుతారా లేదా, ఇది అందరికీ ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా. సో మాట్లాడదాం, మనతో పాటు ఉన్నారు సంజయ్ ఇన్పుట్ ఎడిటర్. సంజయ్, ఏం జరగబోతోంది రేపు అసెంబ్లీలో? బడ్జెట్ సమావేశాలు, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ సమావేశాలు, అందరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎట్లా ఉంటాయి ఏంది అనేసి, ఒకటి. దెన్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ ఫర్ ద ఫస్ట్ టైం అసెంబ్లీకి వస్తారని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రాబోతున్నారా రావట్లేదా? సౌమ్య, మొత్తం మీద రేపు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపు జరగబోతున్నాయి. దీనికి సంబంధించింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరుగుతాయి అనేసి ఉద్దేశంతో, అంటే చాలా అంటే పకడ్బందీగా కొంత అంటే రాష్ట్ర బడ్జెట్ ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేసి కసరత్తు అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అంటే రకరకాల చర్యలు అయితే చేపట్టింది. అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రేపు అసెంబ్లీకి వస్తున్నాడా లేదు అనేది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉచిత హామీలు ఏవైతే ఉన్నావో వీటన్నిటినీ అసెంబ్లీ వేదికగా ప్రజాపక్షాన మాట్లాడాలి, కేసీఆర్ రావాలనేసి తెలంగాణ ప్రజలు ఎదురు చూసినటువంటి అంశము. కాకపోతే రేపు కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మ అంటే రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు అనేసి బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించి అంటే ఆబ్ది కార్డులో బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే దీనిపైన ఒక అవగాహన వచ్చింది. రేపు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ రేపు అసెంబ్లీకి రావడం లేదు అనేసి తేల్చి చెప్పారు. ఎందుకంటే రేపు 13వ డేట్ నాడు అంటే నల్గొండలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో అక్కడే ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాము, ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వంపై ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలను లేవనెత్తుతామనేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జరిగేటటువంటి నల్గొండ సభలో వీటన్నింటిని ఎండగడతామనేసి దానికోసమే అసెంబ్లీకి రావట్లేదు అనేసి బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. నిజంగా కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తే ప్రజాక్షేత్రమైనా ఒకటే, అసెంబ్లీ అయినా ఒకటే, ప్రజల కోసము ఎక్కడి నుంచి అయినా కూడా ప్రజల యొక్క గళాన్ని వినిపించడానికి అసెంబ్లీ నిజమైన వేదిక అనేసి ప్రజలు ఆశిస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రము ప్రజాక్షేత్రము అనేది ప్రజల మధ్యలో ఉండేసేసి చర్చలు జరగాలి, ప్రజల మధ్యలో ఉండేసేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వము ఎందుకు ప్రజల కోసము మేలు చేస్తలేదు? ఇప్పటి వరకు రకరకాలు ఇచ్చినటువంటి సూపర్ 6R గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశము ఎందుకు అమలు చేయడం లేదు? ఇప్పటికీ 60 రోజులు గడిచిపోతుంది, ప్రభుత్వం ఏర్పడి ఎందుకు ఈ 60R గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశము ఎందుకు అమలు చేయడం లేదు అనేసి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు బీఆర్ఎస్ భవన్లో గత వారం రోజులుగా కంటిన్యూగా పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులతోటి సమావేశమై ఇదే డిస్కషన్, రేపు జరిగేటటువంటి పార్లమెంటు ఎన్నికలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత హామీలు ప్రజలకు అందకపోవడానికి ఏంటి రీజను, ఎందుకు విఫలమైంది రాష్ట్ర ప్రభుత్వం అనే క్వశ్చనే కంటిన్యూగా దీనిపైన ఎక్కువ చాలాసేపు డిస్కషన్ జరిగింది. కాకపోతే ఒకటి, ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రులు కానివ్వండి, కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కావండి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరేమైనా కూడా ఇది 100 రోజుల్లో ఈ సూపర్ 6 అంటే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 100 రోజులు అంటే ఇంకా కూడా 40 రోజులు బ్యాలెన్స్ ఉంది. ఈ 40 రోజులు తర్వాత ఇప్పటికీ 2 అమలు చేశాము, ఇంకా ఆరిటిని మేము ఈ 40 రోజుల్లో అమలు చేస్తామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పగానే వస్తుంది. ఏదేమైనా కూడా ఇక్కడ ప్రతిపక్షం, కానీ రేవంత్ రెడ్డి ఆల్రెడీ సవాల్ చేశారు కదా, మీకున్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో రండి అసెంబ్లీకి రండి, మీరు మాట్లాడండి, మేము మాట్లాడతాము, మీరు మాట్లాడండి, మేము మైక్ కూడా కట్ చేయము, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడచ్చు, నీళ్ల దోపిడీ అన్నటువంటి మాట పదే పదే ఇటువైపు నుంచి అటువైపు నుంచి
మీ తప్పు ఉంది అంటే మీ తప్పు ఉంది అని, కేఆర్ఎంపీ కావచ్చు లేదంటే కాళేశ్వరంకి సంబంధించి కావచ్చు. ఇది నీతి ఇష్యూ చాలా పెద్దగా అయిపోయింది సంజయ్. సో దీని మీద 2 రోజులు చర్చిద్దాం రండి అనేటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎందుకని బ్యాక్ స్టెప్ వేస్తున్నారు మరి, ఎందుకని వెళ్ళట్లేదు మాజీ సీఎం కేసీఆర్ ఆర్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ? స్వామి, ఒకటి అసెంబ్లీలో అంటే ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు అనేది మనం ఇంతకుముందుకే డిస్కషన్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి హామీలను ఎండగడతాము అనేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం గత అంటే బీఆర్ఎస్కు సంబంధించిన వర్గాలు ఇప్పటికే దీనిపైన ఒక క్లారిటీ చేసింది. కానీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అంటే మీరు గతంలో చేసినటువంటి తప్పిదాలను అసెంబ్లీలోనే డిస్కషన్ చేద్దాము, అసెంబ్లీ అంటే ప్రజల కోసం ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులం అందరం అసెంబ్లీ వేదికగా చర్చలు జరిగితే వాటిని పరిష్కార దిశగా మనం అమలు చేయొచ్చు అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరికి ప్రతిపక్షాలకైనటువంటి హరీష్ రావా, కేటీఆర్, కేసీఆరా ఎవరైనా కానీ మీకు ఎంత సమయం కావాలంటే అంత సమయాన్ని మేము ఇచ్చిస్తాము, మీ మైకులు మీ గొంతులు నొక్కము అనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేసి స్పీకర్ని కూడా మీరు ప్రతిపక్షాలకు ఎంత సమయము వాళ్ళు అడిగితే అంత సమయాన్ని ఇవ్వండి స్పీకర్ కూడా రిక్వెస్ట్ చేస్తామనేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఎవరేమైనా కూడా రేపు అసెంబ్లీలో వీటన్నిటిపైన డిస్కషన్ చేయాలి అంటే సమయం సరిపోదు అనేసి ఒక వంక పెట్టుకొని తర్వాత ఏంటంటే వీళ్ళు మాట్లాడే మధ్యలోనే ఎవరికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పుడు మైకులు ఆన్ చేయడము, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మైక్ గొంతులు అది మైకులు మూగవేయడం చేయడము, ఇలాంటి వల్ల అసెంబ్లీలో మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇవ్వదు అనేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైనా సరే అధికార పార్టీ ఎప్పుడైనా కూడా వాళ్ళ సైడే ఎక్కువ సమయం కేటాయిస్తారు కనుక ప్రజల కోసం ప్రజల సమస్యల పైన అసెంబ్లీలో మాట్లాడడానికి ఇది సరైన వేదిక కాదు, ప్రజాక్షేత్రంలోనే ప్రజల కోసము ప్రజలకు ఎన్నుకబడేటువంటి ప్రభుత్వం పైన ఎండగట్టడానికి ప్రజాక్షేత్రమే మంచి అవకాశము మంచి సమయము అనేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా నాయకులతోటి చర్చించినట్లు సమాచారము. నిజంగా ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ రేపు అసెంబ్లీకి వస్తే ఏం డిస్కషన్ చేయబోతున్నారు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని అప్పుడు గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన ఎలాంటి పైన నిలదీయబోతున్నారు అనేది ఒక చర్చ అయితే రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ అయితే జరుగుతుంది. ఒకటి కాళేశ్వరం సంబంధించినటువంటి మేడిగడ్డ అంటే కుంగిన పిల్లర్ కుంగిన విషయం కావచ్చు, అదేవిధంగా మిషన్ కాకతీయకు సంబంధించినటువంటి కావచ్చు, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి 40,000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో ఇది ఎవరు ఆధీనం అంటే ఎవరు కాంట్రాక్ట్లో ఈ వర్క్ చేయించారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, నిజంగా ఈ 40,000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఈ పైప్ లైన్ వ్యవస్థకు సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని వీడి విచారణ కమిటీగా వేయడం రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మొత్తం టోటల్ వీటిపైన ఒక డిస్కషన్ చేసేసి దీనికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఇది రెండవది. మూడవది ఏంటంటే గత ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాలు అంటే మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, రకరకాల పైన అంటే నీటి దోపిడీని ఏ విధంగా చేయడము కేసీఆర్కు తెలిసినంత మరెవరికి తెలియదు అనేసి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు దీనిపైన తీవ్ర విమర్శలు చేస్తున్నాను. మొత్తం మీద బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి మాటల తూటాలు పేలిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజలకు సమస్యలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ తప్పించుకొని తిరుగుతున్నాం అనేసి మామూలు జనాలు అయితే వీటిపైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన విమర్శలు అయితే జోరుగా సాగుతున్నాయి. మనం చూస్తున్నాము అది డిజిటల్ మీడియాలో వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన తీవ్రమైనటువంటి చెక్కలు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. నిజంగా రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అంశాలు ఏంటిది, అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎలాంటి
ప్రశ్నలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఇవ్వడానికి ఎలాంటి వాటిని సిద్ధం చేసుకున్నా అనేసి ఈ రెండింటి మధ్యలో రేపు వాడి వేడిగా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన అన్ని డిపార్ట్మెంట్ల పైన ఒక ఎంక్వైరీ, ప్రతి డిపార్ట్మెంట్ పైన అయితే ఒక ఎంక్వైరీ కమిటీలు వేసాము. ఎంక్వైరీ కమిటీలు వేసే వచ్చేటటువంటి రిపోర్టు ఆధారంగానే ఆ నాయకుల పైన అధికారుల పైన యాక్షన్ ఉంటుందనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పాడు. నిజంగా కూడా రేపు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన ఎలాంటి ఒత్తిడి ఉండబోతుంది, ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నారు అనే అంశం అయితే రాష్ట్ర ప్రజానీకం అయితే ఎదురుచూస్తుందని చెప్పుకోవచ్చు సౌమ్య. ఎస్ సంజయ్, డెఫినెట్లీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు కూడా మాటల యుద్ధం అయితే డెఫినెట్లీ ఉండబోతోంది. అది ఒక విషయం పక్కన పెడితే సంజయ్, ఆఫ్టర్ అసెంబ్లీ సమావేశాలు ఆర్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే ఇప్పుడు నల్గొండలో బీఆర్ఎస్ 13వ తారీఖున బహిరంగ సభ అని ఆల్రెడీ అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇంకో ఇన్ఫర్మేషన్, ఇన్నర్ ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం తెలుస్తోంది అంటే ఆ రోజే రెండు హామీలు ఏవైతే ప్రకటించారో ప్రియాంక గాంధీని అదే రోజు పిలిపించి ద సేమ్ నల్గొండ వేదికగానే అక్కడే సభ పెట్టబోతున్నారు అనేది కూడా వినిపిస్తోంది. నిజంగా ఇది జరగబోతోందా? ఒకటి సౌమ్య, అంటే కేసీఆర్ అంటే జలదోపిడికి సంబంధించినటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుపైన భారీ బహిరంగ సభ నల్గొండలో అనుమతి కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోరడంతో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ దీప్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ యాక్షన్ తట్టి ఈ సంబంధించినటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు అనేసి ఆమె కరాఖండిగా చెప్పడం జరిగింది. అదిలోనే వెంటనే ఆమె సాయంత్రానికల్లా ఏం లేదు మీరు అనుమతి ఉంది అనేసి ఎప్పుడైతే అక్కడ నల్గొండ ఎస్పీ గారు చెప్పిన వెంటనే ఆ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన అప్పటికే బీఆర్ఎస్ నాయకులు చాలా భారీ ఎత్తున చేస్తారు. ఎందుకంటే మొదటిసారిగా మాజీ ముఖ్యమంత్రి అది మొదటిసారిగా ఆయన బహిరంగ సభ ఎలా ఉండబోతుంది అనే అంశంపైన అయితే అక్కడ రాష్ట్ర ప్రజానీకం అయితే ఎదురు చూస్తున్నటువంటి అంశము. ఒకటి కేసీఆర్ మాటల తూటాలు అందరికీ తెలిసిన విషయమే. ఆయన అంటే నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలపైనే మెయిన్గా ఫోకస్ చేసేసి ఈ ఆర్ గ్యారంటీలకు సంబంధించిన అంశము నల్గొండ భారీ బహిరంగ సభల్లో ప్రజావేదికగా ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కేసీఆర్ చేసినటువంటి ఈ బహిరంగ సభనే అని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా అదే రోజు ప్రియాంక గాంధీ అంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు రేపు అంటే ₹500 సిలిండర్కు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీనిపైన ఈ వీటన్నిటిపైన ఇప్పటికే కసరత్తు మొదలైంది. కసరత్తుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసింది. ఈ ప్రణాళికల్లో ఎంతమంది గ్యాస్ సబ్సిడీ గ్యాస్కు అర్హులు అనేది మొత్తం లిస్టౌట్ చేసింది. లిస్టౌట్కు సంబంధించినటువంటి ప్రియాంక గాంధీని నల్గొండ జిల్లాకు పిలిపించి నల్గొండ జిల్లా నుంచే ఈ ₹500 గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి ఆమె చేతుల మీదుగానే మహిళలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము అలా యోచిస్తుంది. ఒక్కటి. రెండవది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వములు ఏర్పడిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి ఫస్ట్ రెండు అమలు చేయడం జరిగింది. మూడవది ఈ ₹500 సంబంధించినటువంటి సిలిండర్ ఏదైతే ఉందో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అందరికీ అందించాలని ఒక ఉద్దేశంతో ప్రియాంక గాంధీని 13వ డేట్ నాడే నల్గొండకు పిలవడం జరుగుతుందనేసి కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే కొంత చెక్క కాంగ్రెస్ రాజభవన్ అదే గాంధీ భవన్లో చెక్కలు కొడుతున్నటువంటి అంశము. నిజంగా ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభ, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఉచిత అది ₹500 సిలిండర్ సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ భారీ బహిరంగ సభ, ఈ రెండింటికి ఎలా కుదురుతుంది అనేసి పోలీసులు తలమునకలు అవుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా కూడా ఓ పక్కన అధికార పక్షం మరో పక్కన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఈ అడావుడి రాష్ట్ర అంటే నల్గొండ పోలీసులను అయితే అడలెత్తిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఒకటి సౌమ్య. రెండవది ఏంటంటే సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇటు అది ప్రతిపక్షం చేస్తున్నటువంటి కేసీఆర్ బహిరంగ సభ, అదేవిధంగా ప్రియాంక గాంధీ వస్తున్న భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే అంటే ఒకటి అధికారికంగా ప్రకటన అయితే ఇక్కడ చేయలేదు. కాకపోతే గాంధీ భవన్లో ఈ యొక్క ₹500 సిలిండర్ సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి గాంధీ భవన్లో చెక్కలు అయితే కొడుతుందని చెప్పుకోవచ్చు సౌమ్య. యా, ఇప్పుడు ఇద్దరు నాయకులు కూడా పెద్ద నాయకులు. సో అటు ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫర్ ద ఫస్ట్ టైం నల్గొండకు వెళ్ళబోతున్నారు. దెన్ ఇప్పుడు ప్రియాంక గాంధీ ఏమో హామీల్లో భాగంగా ఆమె కూడా అక్కడికి రాబోతోంది. ఇద్దరు పెద్ద లీడర్స్. ఒక నల్గొండ అనేది ఒక చిన్న డిస్ట్రిక్ట్ అనుకోవచ్చు. సో నిజంగానే మీరన్నట్టుగా సభలకు వెళ్ళేటప్పుడు ఎంత పెద్ద ఎత్తున మంది మార్బలం ఉంటారు ఆర్ ప్రజలు వెళ్ళబోతున్నారు మీకు అందరికీ తెలుసు. అండ్ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది నల్గొండ. సో ఎట్లా మేనేజ్ అవుతుంది, నిజంగానే పాసిబిలిటీ ఎంతవరకు ఉంది, అంటే రెండు సభలు కూడా ఒకటే దగ్గర పెట్టడానికి నిజంగా ఎంతవరకు పాసిబిలిటీ ఉంది సంజయ్?
స్వామి, ఒకటి ఆల్రెడీ అధికారికంగా బీఆర్ఎస్ అయితే ఇప్పటికే ప్రకటించింది, పోలీసు అనుమతి, ఎస్పీ అక్కడ ఉన్నటువంటి దీప్తి గారు కూడా దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది. అంటే కేసీఆర్ దీనికి వచ్చి ఈ సభకు ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులను ఆదేశించారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అధికార బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎక్స్ మినిస్టర్లు కావచ్చు, ఎక్స్ ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరేమైనా కూడా ఈ భారీ బహిరంగ సభలో అందరూ తోడ్పడేసి భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలి. అంటే కొత్తగా కొలుతీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇరుచుకుపడడానికి ఒక ప్రజావేదిక అనేసి కేసీఆర్ చెప్పగానే చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రజానిక మొత్తం తరలి వచ్చే అవకాశం ఉంది అనేసి బీఆర్ఎస్ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కేసీఆర్ తలదన్నే విధంగా కేసీఆర్కు భిన్నంగా కేసీఆర్కు చెప్పి మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా ప్రియాంక గాంధీతోటి ప్రియాంక గాంధీని పిలిపి చేసి ఇంతకంటే మూడింతలు ఎక్కువగా భారీ బహిరంగ ఏర్పాటు చేసి ఈ భారీ బహిరంగ సభల్లో ఎలాంటి విషయాలు మాట్లాడించాలి, ఎలాంటి హామీలను ఇప్పించాలి ప్రియాంక గాంధీతో ఒక వ్యక్తి అయితే, రెండవది ఏంటంటే ఈ ఆర్ గ్యారంటీలకు మనం ఏదైతే ఇంతకుముందుకు మాట్లాడుకున్నట్టు సబ్సిడీ 500 సిలిండర్కు సంబంధించినటువంటి ఆమె చేతుల మీదుగా మహిళలకు అందించే కార్యక్రమాన్ని, ఈ రెండు కార్యక్రమాలను ఇక్కడ నుంచే ప్రారంభించాలనేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అది తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపైన ఒక ఫోకస్ అయితే చేశారు. కాకపోతే ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే విడుదల కాలేదు. కాకపోతే గాంధీ భవన్ చుట్టూ చెక్కలు అయితే కొడుతుంది. ప్రియాంక గాంధీ నల్గొండ రాబోతున్నారు 13వ డేట్ నాడు. 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా మహిళలకు అందజేయనున్నారనేసి చాలా ప్రచారం అయితే చాలా బలంగా సాగుతుంది. రెండవది, మూడవది ఏంటంటే పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించింది కూడా ఈ బహిరంగ సభ ద్వారానే సూచన. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజుల్లోనే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు ఇప్పటికీ 3 అమలు చేశాము. 4వది, ఉద్యోగ అంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు సుమారు 15,000 కానిస్టేబుల్కు సంబంధించినటువంటి నోటిఫికేషను రేపు 15వ డేట్ నాడు రిలీజ్ కాబోతుంది అనేసి టీఎస్పీసీకి సంబంధించినటువంటి వర్గాలు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 4 గ్యారంటీలను ఈ యొక్క ప్రియాంక గాంధీ చేతుల మీదుగానే ఏర్పాటు అంటే ఇచ్చాము అనేసి చెప్పియడం ఒకటి. మూడవది, నాలుగవది ఏంటంటే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, వీటిపైన కూడా అక్కడి నుంచి ఒక ప్రకటన చేసేసి అదే రోజు రైతు అకౌంట్లలో రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను కూడా జమ చేసే అవకాశం అక్కడే రైతులకు మెసేజ్ రూపకంగా ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఓన్లీ ఒకటి ఏంది అంటే 2 లక్షల రుణమాఫీ ఒకటి, అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా రేవంత్ రెడ్డి చేసే అవకాశం ఉంది. ఈ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది, 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రకటన ఏ విధంగా ఉండబోతుంది అని తెలంగాణ ప్రజానికం అయితే ఎదురు చూస్తుంది. సౌమ్య, ఎస్ ఆల్ రైట్ సంజయ్, మొత్తం మీద అది రేపటి నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్నాయి. మరి బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేసీఆర్ హాజరు అవుతారా లేదా అని అంటే చాలా మట్టుకైతే హాజరు కాకపోవచ్చు అనేదైతే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ జరిగే నల్గొండ బహిరంగ సభలో అంటే 13వ రోజు ఏదైతే బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసిందో, ఫస్ట్ అనుమతి లేదన్నారు, ఆ తర్వాత అనుమతి ఇచ్చేశాము, సో మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అన్నటువంటి మాట చెప్పారు. సో దీంట్లో కూడా ఒక స్ట్రాటజీ ఫాలో కాబోతోంది కాంగ్రెస్ పార్టీ. అదే రోజు ప్రియాంక గాంధీని తీసుకొచ్చి అక్కడే బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అనేది డిసైడ్ చేసుకున్నట్టుగా ఒక వార్తనైతే వినిపిస్తోంది. ఎస్పెషల్లీ గాంధీ భవన్లో ఈ వార్త అయితే ఎక్కువగా చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మేబీ పాజిబిలిటీ కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ పర్మిషన్ లేదు బీఆర్ఎస్ పార్టీకి అన్నారు, దెన్ పర్మిషన్ ఇచ్చారు, దెన్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నల్గొండలోనే సభ ఏర్పాటు చేసి టగ్ ఆఫ్ వార్గా నువ్వు సభ పెడితే మేము కూడా సభ పెడతాం చూడు అన్నటువంటిది నిరూపించే ప్రయత్నం జరగబోతోంది. సో ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించిన హీట్ స్టార్ట్ అయిపోయింది అని స్పష్టంగా అర్థమవుతోంది. మరి మాటల దాడి ఎలా ఉండబోతోంది, ప్రజలు మరి ఎవరిని ఎలా అర్థం చేసుకోబోతున్నారు, మరి ఈ ఎలక్షన్స్ని ఎట్లా తీసుకోబోతుంది తెలంగాణ ప్రజానీకం అనేది చూడాల్సిందే.